వెల్కమ్ టు హలో డాక్టర్. డిస్క్ సమస్యలు ఉన్నా, లేకపోతే డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నా, లేకపోతే వెర్కోస్ వెయిన్స్ వంటి రక్త సరఫరా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నా, కాళ్ళలో నొప్పి, మంట, తిమ్మిర్లు, లేకపోతే వాపు, లేకపోతే నీరు పట్టడం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉండవచ్చని, వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏ సమస్యలకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోలో పరిష్కారాలు ఏంటి, వివరాలు అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాళ్ళల్లో, చేతులు, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు ఉంటాయి కదండి, అవి ఎలా ఉంటాయి, డయాబెటీస్ అయితే అవి ఎలా ఉంటాయి అంటారు? యా, ముఖ్యంగా డిస్క్ సమస్యలు ఏంటంటే ఎక్కువగా మనం చూసుకునేది లంబార్ స్పాండిలైటిస్ అండి. అంటే మనకి స్పైనల్ కార్డ్లో L4 L5 దగ్గర కానివ్వండి, L3 L4 నుంచి అక్కడ నుంచి యాక్చువల్గా సయాటికా నర్వ్ అనేది బయలుదేరుతుంది. సో అది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. అంటే అది జనరల్గా కాళ్ళలో ఇరువైపులా టోటల్గా అవుతుంది. అక్కడ ఎప్పుడైతే ఈ డిస్క్ రీజియన్లో కంప్రెషన్ అవుతుంటుందో, ఇది నడుము దగ్గర నుంచి కానీ, పిరుదు భాగం నుంచి కానీ కింది వరకు రేడియేషన్ అనేది ఉంటుంది. అంటే కంటిన్యూస్గా పెయిన్ అనేది లాగుతున్నట్టుగా, సమ్టైమ్స్ షాక్ లాగా, మంటలాగా కంటిన్యూస్గా పెయిన్ పైనుంచి కింది వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు కొంతమందిలో, అంటే ఆ నర్వ్ కంప్రెషన్ ఎంత సివియారిటీ ఉంటుందో దాన్ని బట్టి మనకి పెయిన్ వేరియేషన్ అనేది కొంతవరకు కనబడుతుంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి థై వరకే వస్తుంది, కొంతమందికి మడం వరకు వస్తుంది, కొంతమంది పాదాల వరకు కంప్లీట్గా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఈ నర్వ్ కంప్రెషన్ వల్ల జనరల్గా కాళ్ళలో వీక్నెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఒక నడుస్తుంటే తూలినట్టు అనిపించడం కానీ, లేకపోతే చెప్పులు వేసుకున్నా కరెక్ట్గా గ్రిప్ ఉండకపోవడం కానీ, ఇవి ఎక్కువగా సయాటిక ప్రాబ్లంలో కనబడుతుంటాయి. డయాబెటిక్ న్యూరోపతి అయితే ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? యా, డయాబెటిక్ న్యూరోపతిలో మెయిన్ ఏంటంటే పాదాల్లో మంటల్లాగా వస్తుంటాయండి. అంటే కాళ్ళల్లో కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ నైట్ టైంలో ఎక్కువగా సివియర్ మంటల లాంటివి, సడన్గా షాక్ లాగా మంటల లాంటివి రావడం అనేది చూస్తుంటాం. అంటే ఎక్కువగా ఈ ఫైర్ మీద కాలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ముఖ్యంగా నైట్ టైంలో ఎక్కువగా వస్తుంటుంది, డిస్టర్బ్, స్లీప్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. ఇది మెయిన్గా డయాబెటిక్ యొక్క కాంప్లికేషన్, డయాబెటిక్ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అండి ఇది. ఓకే, డయాబెటిక్ న్యూరోపతి, డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి సింటమ్స్ ఉంటాయి కదండి. అండి, రక్త సరఫరా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు అయితే ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు? యా, ముఖ్యంగా మనం చాలా మట్టుకు ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ రక్త సరఫరాకు సంబంధించిన వాటిలలో మనకు ఎక్కువగా కనబడే ప్రాబ్లం. సో ఈ మెయిన్గా ఈ కాళ్ళల్లో వెయిన్స్ అనేటివి ఉబ్బెత్తుగా కనబడడం, అంటే ఈ గ్రీనిష్ కలర్లో కానీ డార్క్ కలర్లో మనకు వెయిన్స్ అనేటివి కాళ్ళు పై భాగంలో మెలికలు తిరిగినట్టుగా ఉబ్బెత్తుగా పెయిన్ అనేది కనబడుతుంటుంది, వెయిన్స్ అనేది కనబడుతుంటుంది. దాంతోపాటు అక్కడ రక్త సరఫరా తగ్గడం వల్ల మజిల్స్లో కాంట్రాక్షన్స్ లాగా సడన్గా పట్టేసినట్టు అనిపించడము, సివియర్గా లాగుతున్నట్టు అనిపించడము, మెయిన్గా ఆ ఏరియాస్లో దుర్ర లాంటిది ఉండడం అనేది ఎక్కువగా సర్కులేషన్ డిస్టర్బెన్స్లో చూస్తుంటాం. సో అది కంటిన్యూస్గా ఉండడం వల్ల చాలామందిలో ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల ఎక్కువ దురద లాంటిది రావడము, ఆ దురదల వల్ల ఎక్కువగా రబ్ చేయడం వల్ల కానీ అక్కడ ఒక అల్సర్స్ లాగా ఫామ్ అవడము, క్రానిక్గా నాన్ హీలింగ్ అల్సర్కి దారితీసే అవకాశాలు అనేది వెరికోస్ వెయిన్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇది ముఖ్యంగా జరగడానికి ఏంటంటే వెయిన్స్ లోపల మెయిన్గా వాల్స్లో డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంటుంది. మనకు రక్త సరఫరా అనేది మెయిన్గా వెయిన్స్ అనేటివి పైకి తీసుకెళ్లాల్సినవి, కవాటాలు అనేవి వీక్ అయిపోవడం వల్ల బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ అయిపోయి అక్కడ ముడతలు పడ్డట్టు అనేది జరుగుతుంటుంది. సో దీనివల్ల ముఖ్యంగా ఎక్కువగా అల్సర్స్ లాంటివి రావడము, సివియర్ పెయిన్ లాంటిది రావడము, లాంగ్ అంటే చాలా రోజుల వరకు తగ్గని నాన్ హీలింగ్ అల్సర్స్కి దారితీసే అవకాశాలు ఉంటాయండి. వయసు పైబడే కొద్దీ ఈ అంటే మిక్స్డ్గా ఉండే రిస్క్ కూడా ఉంటూ ఉంటుంది అంటారు ఈ సమస్యలన్నీ? యా, మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయితే మనం ఎక్కువగా ఒబేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం. అది కాకుండా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా కాంబినేషన్లో జనరల్గా వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు. సో ఈ సయాటికా అనేది ఏజ్తో అంటే జనరల్ కొంత మిడిల్ ఏజ్ తర్వాత వస్తుంటుంది. బట్ దానికి మెయిన్గా ఎక్కువ ఏంటంటే హై ఏదైనా ఇంజురీస్ ఉన్నా కానీ, లేదంటే ఎక్కువగా వెయిట్ ఎక్కువ లేపడం కానివ్వండి, ఎక్కువ స్ట్రెయిన్ఫుల్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళు కానివ్వండి, సో దాంతోపాటు ఎక్కువగా అన్యూజువల్ పోస్చర్లో కంటిన్యూస్ కూర్చునే వాళ్ళు కానీ మనం సయాటిక ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. జనరల్గా ఫీమేల్స్లో అయితేనేమో ఎక్కువగా ఊరికే వంగి వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, కంటిన్యూస్ ఒకే రకమైన పోస్చర్లో వర్క్ చేసేవాళ్ళు, జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీస్లలో కొన్ని టైర్ ఫ్యాక్టరీస్ లాంటి వాళ్ళు కానీ ఒకే రకమైన పని కంటిన్యూస్ చేయడం వల్ల కూడా ఆ నర్వ్ మీద కంప్రెషన్ జరిగి ఈ సయాటికకు దారితీసే అవకాశాలు ఉంటాయండి. ఈ సయాటిక అనే సమస్య డిస్క్ ప్రాబ్లమ్స్ సివియర్గా అయినప్పుడు కనిపిస్తుంటాయా, ఇనిషియల్ స్టేజెస్లోనే కనిపించే రిస్క్ ఉంటుంది అంటారు?
అంటే మెయిన్ అక్కడ కంప్రెషన్ బట్టి మెయిన్గా డిస్క్లో ఏంటంటే చాలా రకాల చేంజెస్ వస్తుంటాయి. ఇప్పుడు డిస్క్ బల్జ్ లాంటి దాంట్లో అయితే సింపుల్గా సరౌండింగ్ ఏరియాస్లోనే పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని స్పాండ్లో లిస్టసిస్ లాంటివి అంటే డిస్క్ ముందుకు జరగడం లాంటిది కానివ్వండి, మేజర్గా కంప్రెషన్ అనేది సివియర్గా ఉండడం వల్ల కంప్లీట్ పెయిన్ అనేది రేడియేషన్ అనేది మొదలవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో అంటే జస్ట్ బ్యాక్ పెయిన్ తోటే మొదలవుతుంటుంది. సో అది కంటిన్యూస్గా ఎప్పుడైతే కంప్రెషన్ పెరుగుతుందో ఆ స్పెసిఫిక్గా నర్వ్ మీద కంప్రెషన్ అనేది జరుగుతున్నప్పుడు పెయిన్ ఆ నర్వ్ కోర్స్ అంతా రేడియేట్ అవుతుంటుంది. కొంతమందికి లెఫ్ట్ సైడ్ అని రావచ్చు, కొంతమంది రైట్ సైడ్ అని రావచ్చు, కొంతమందిలో బైలెటర్గా అంటే రెండు వైపులో కూడా మనం చూస్తూ ఉంటాం. సో పెయిన్ అనేది ఎప్పుడైతే అంటే ఒకటే ప్లేస్లో ఉంది అంటే ఆ సరౌండింగ్ ఏరియాలోనే మనకు ప్రాబ్లం ఉన్నట్టు. ఎప్పుడైతే అక్కడ రేడియేషన్ అనేది ఉంటుందో పెయిన్ అనేది కంటిన్యూస్గా కాలంతా రావడం కానీ సివియర్గా ఆ పెయిన్ వల్ల మనం నార్మల్ వర్క్ చేసుకోలేకపోవడం కానీ నడవడం ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఇంకా సివియర్ కండిషన్స్లో యూరినేషన్ మీద కూడా డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. యూరిన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోవడము, మోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం కూడా ఈ స్పైన్ కండిషన్స్లో ఈ డిస్క్ బల్జెస్ కండిషన్స్లో మనం చూస్తుంటామండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి సాదిక్ గారు కాల్. సాదిక్ గారు మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు కాలు ఎక్కువ వాపు వస్తున్నాయి, రెండు కాళ్ళు ఎక్కువ వాపు వస్తుంటాయి అరికాళ్ళు. ఓకే, ఎంతకాలంగా ఉందండి? సార్ 15 డేస్ నుంచి సార్. ఓకే ఓకే, అంటే రెండు కాళ్ళు వాపుల్లాగా వస్తున్నాయి. అరికాళ్ళు. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా అండి మీకు? లేదు సార్. షుగర్ ఏమైనా ఉందా? లేదు సార్. ఏజ్ ఎంత అండి మీకు? అంటే యూరినేషన్ ప్రాపర్గా ఉంటుందా, యూరిన్ ప్రాపర్గా వెళ్తున్నారా? అవును సార్. ఓకే ఓకే. సో జనరల్గా స్వెల్లింగ్ కాళ్ళు వాపులు అనేటివి చాలా మందిలో ఏంటంటే చాలా ప్రయాణాలు చేసినా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఈ సర్కులేషన్ డిస్టర్బెన్స్ వల్ల కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంత మళ్ళీ నడుస్తున్నా కానీ నార్మల్ యాక్టివిటీస్లో తగ్గిపోతుంది. ఒకవేళ కంటిన్యూస్గా వాపులు ఉంటే కనుక అది ప్రెస్ చేసినప్పుడు పిట్టింగ్ లాగా అంటే గుంతపడ్డట్టు అయినా కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక యూరిన్ తక్కువ వచ్చినా లేకపోతే యూరిన్లో మంట లాంటిది రావడం కానీ యూరిన్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వడం కానీ బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నా కానీ ఒకవేళ డయాబెటీస్ ఏమైనా ఉన్నా కానీ మనకు అది ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం అన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నార్మల్గా ఈ ప్రయాణాలు ఎక్కువ చేసినప్పుడు కానీ ఎక్కువ కూర్చున్నప్పుడు కానీ కాలు వాపులు అనేది చాలా కొంతమందిలో సహజంగా జరుగుతుంటుంది. అది పెద్ద వరి కావాల్సిన పని లేదు. బట్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఈ కాళ్ళ వాపులు లాంటివి వచ్చి ఆయాసం లాగా ఉండడం కానీ ఒంట్లో దురద లాంటిది ఏమైనా ఉన్నా కానీ యూరినరీ ప్రాబ్లమ్స్లో ఏమైనా చేంజ్ వచ్చినా బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నా ఒకసారి రీనల్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డిస్క్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఏజ్కి రిలేటెడ్గా ఉంటాయి, ఎంతవరకు వంశపారంపరంగా ఉంటాయి, వృత్తిపరమైన కారణాలు ఉంటూ ఉంటాయా, ఇనిషియల్ స్టేజెస్లో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయండి? యా, మెయిన్గా డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మట్టుకి కొంత ఏజ్ పైబడ్డ వాళ్ళనే వస్తుంటుందండి. అంటే అబౌట్ ఈ మిడిల్ ఏజ్ నుంచి అప్పర్ ఏజ్ వరకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎక్కువగా ఆక్యుపేషనల్గానే మనం గమనిస్తుంటాం. అంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఎక్కువగా ఒకటే పోస్చర్లో కంటిన్యూ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎక్కువగా స్ట్రెయిన్ఫుల్ కండిషన్స్లో పనిచేసే వాళ్ళు మనం ఎక్కువగా చూస్తుంటాం. కొంతమంది డ్రైవర్స్లో కానివ్వండి అండ్ ఎక్కువగా ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు మనం చాలామందిలో ఇది గమనిస్తుంటాం. సో ఇది ఎప్పుడైతే ఒకసారి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలైనాయో పెయిన్ అనేది బ్యాక్ పెయిన్తో మొదలయ్యి కాళ్ళలోకి పెయిన్ అనేది పాకడం కానీ సమ్టైమ్స్ ఈ పైకి అంటే స్పైనల్ కార్డ్ పైకి కూడా వచ్చి మెడ నొప్పి కూడా లాంటిది రావడం, మెడ నొప్పితో పాటు చేతిలోకి ఈ సర్వైకల్ స్పాండిలస్ తోటి కూడా అసోసియేట్ అయ్యి ఉండడం అనేది చాలామందిలో గమనిస్తుంటాం. సో ఇది ఎంత సివియర్గా మనకు ఇంటర్నల్గా నర్వ్ అనేది ఒత్తిడి జరుగుతుందో దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా చాలామందిలో ఏంటంటే ఈ సయాటికా ప్రాబ్లం అనేది ఒక సైడ్కి కన్సర్న్ అయ్యి ఉంటుంది. చాలామందిలో ఓన్లీ ఒక ఎడమ కాలు లాగడం కానీ కొంతమందికి రైట్ లెగ్గే లాగడం కానీ అది ఎక్కడైతే కంప్రెస్ అవుతుందో దాన్ని బట్టి మనకు టోటల్ సిమ్టమ్స్ అనేటివి మనకు వేరియేషన్ అవుతూ ఉంటాయి. సో మెయిన్గా కాళ్ళు అనేది ఎప్పుడైతే కంటిన్యూస్గా లాగడం ఉంటుందో దాంతోపాటు తిమ్మిరి లాంటిది రావడము, సడన్ మంట లాంటిది రావడము అండ్ సివియర్గా పెయిన్ అనేది ఉండడము, దాంతోపాటు ఈ మనకు నడుస్తుంటే ఇబ్బంది కలగడం, కాసేపు నడవగానే కూర్చోవాలనిపించడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, కొంతమంది కూర్చుంటే పెయిన్ ఎక్కువ అవుతుంది, కొంతమందికి అంటే అది ఎలాంటి పోస్చర్లో మనకు ఆ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుందనే దాన్ని బట్టి మనకు పెయిన్ అనేది వేరియేషన్ అవుతుంది. సో సయాటిక్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఒకే రకమైన పెయిన్ అనేది కాకుండా నేచర్ ఆఫ్ పెయిన్లో కానివ్వండి అండ్ వాళ్ళకు వచ్చే ఆ సిమ్టమ్స్ అనేవి కూడా కంటిన్యూ డిఫరెన్స్గా ఉంటుంటాయి. సో వాళ్ళకు ఉండే లక్షణాలను బట్టి
యాక్చువల్గా కంప్రెషన్ ఎలా ఉంది అన్న చూసుకొని దాన్ని బట్టి హోమియోపతిక్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పెద్దపల్లి నుంచి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, చెప్పండి. నాకు కొన్ని 2 సంవత్సరాల క్రితం నుంచి నడుములు నొచ్చి, ఈ నడుముల వెన్నుల చిట్టపడి శబ్దాలు వస్తున్నాయి, ఏళ్ళల్లో నొచ్చి పిల్లలు ఇద్దరు మోకాళ్ళలో కూడా వస్తున్నాయి సార్. చాలా విధంగా మంటలు వేస్తాను సార్, అధికారులు మా మంటలు మంటలు వేస్తాను. ఓకే, మీ వయసు ఎంత అండి రాజశేఖర్ గారు? మీ ఎంతకాలంగా ఉంటుంది మీకు ప్రాబ్లం? 3 ఇయర్స్ అవుతుంది సార్. 3 ఇయర్స్ అవుతుందా? ఓకే ఓకే. అంటే టెస్ట్లు ఏమైనా చేయించారా? ప్రాబ్లం ఏమని చెప్పారు? ఏమన్నారండి? ఓకే ఓకే ఓకే. సో ఎంఆర్ఐ లాంటివి ఏమైనా టెస్ట్లు చేయించారండి? చేయించలేదు. సో 3 ఇయర్స్ నుంచి పెయిన్ ఉంది కానీ మీరు ఇంకా టెస్ట్లు ఏం చేయించలేదు, ప్రాబ్లం ఏంటి అనేది ఇంకా కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేదు. అంటే కాళ్ళు నడుస్తుంటే వంకర పోయినట్టు అనిపిస్తుందా? అంటే మీకు షుగర్ లాంటిది ఏమైనా ఉందా అండి? లేదు. ఎప్పుడైనా పడ్డం ఏమైనా జరిగిందా, దెబ్బ తగలడం కానీ? పడ్డారు. ఓకే, అంటే మీరు చాలా రోజుల నుంచి పెయిన్ అంటున్నారు, అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఏం చేయించలేదు. కాకపోతే కంటిన్యూస్ పెయిన్ ఉండడం వల్ల మీరు నెగ్లెక్ట్ చేయకూడదండి. అంటే జనరల్గా ఎంఆర్ఐ లాంటి టెస్ట్లు చేయించి స్పైనల్ కార్డ్లోకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓన్లీ కాల్షియం రిలేటెడ్ తగ్గడం కానీ అట్లాంటిది ఏమైనా ఉందా అని చూసుకొని మీరు కంటిన్యూస్ పర్మనెంట్గా ట్రీట్మెంట్ కొరకు మెడిసిన్స్ వాడడం అనేది అవసరం అండి. మీరు హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా నార్మల్ అవుతుందండి. డయాబెటిక్ న్యూరోపతి అండ్ వెర్కోస్ వెయిన్స్ అండ్ కన్ఫ్యూజ్ ఏ రిస్క్ ఉంటుంది అంటారా? సిమ్టమ్స్ కొంతవరకు మిక్స్ అవుతూ ఉంటాయి కదా. డయాబెటిక్ న్యూరోపతి అండ్ వెరికోస్ వెయిన్స్ అంటే అల్సర్స్ రావడం కానీ, కాళ్ళు రంగు మారడం కానీ, నొప్పులు, తిమ్మిర్లు, వాపు, ఇలాంటి 2 కండిషన్స్లో ఉండే రిస్క్ ఉంటుంది కదా. అవునండి. అంటే జనరల్గా డయాబెటిక్ గ్యాంగ్రీన్ లాంటిది ఫామ్ అయినప్పుడు, అంటే జనరల్గా ఏంటంటే సర్కులేషన్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఈ డయాబెటీస్ ఫుట్ గ్యాంగ్రీన్ అనేది చాలామందిలో అవుతుంటుంది. సో క్రానిక్గా డయాబెటీస్ అనేది అన్కంట్రోల్గా ఉన్నప్పుడు ఈ పాదాల్లో కరెక్ట్గా మనం హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోయినా ఏదైనా దెబ్బ తాకినా అక్కడ కరెక్ట్ సర్కులేషన్ లేకపోతే కనుక చిన్నగా పుండులాగా స్టార్ట్ అయిపోయి అది అక్కడ కంప్లీట్ బ్లాకిష్నెస్ అనేది డెవలప్ అవుతుంటుంది. సో అది అక్కడ సర్కులేషన్ కంప్లీట్ లేకపోవడం వల్ల ఆ పార్ట్ అంతా కంప్లీట్ డెడ్ టిష్యూ లాగా ఫామ్ అయిపోయి కంప్లీట్గా యాంప్లిటేట్ చేయాల్సిన అవసరం వస్తుంటుంది. దానికే అల్సర్స్కి, అంటే జనరల్గా ఈ వెరికోస్ అల్సర్ అనేది కొంచెం అప్పర్ ఏరియాలో, అంటే యాంకిల్ రీజన్లో కానీ లెగ్ రీజన్లో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డయాబెటిక్ ఈ గ్యాంగ్రీన్ రిలేటెడ్ అయితేనేమో ఫింగర్స్తో మొదలయ్యి మెల్లిమెల్లిగా అప్పర్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది రెండు కూడా జనరల్గా ఈ మనకు హిస్టరీ కూడా బట్టి కూడా మనం డయాగ్నోజ్ చేయొచ్చు. వెరికోస్ వెయిన్స్ అంటే ఆ సమస్య ఎక్కువగా ఏ పార్ట్లో కనిపిస్తుంది కాళ్ళు? జనరల్గా మనకి ఈ పిక్కల భాగంలోనండి. అంటే నార్మల్గా లోయర్ పార్ట్ అంతా ఉంటుంది, కానీ ఎక్కువగా మనం గమనించేది ఏంటంటే ఈ కాఫ్ రీజన్లో, అంటే కాఫ్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అంటే పిక్కల భాగంలో మనం ఎక్కువగా గ్రీనిష్ కలర్లో కానీ ఉబ్బెత్తుగా ఉండే వెయిన్స్ కానీ మనం గమనిస్తుంటాం. అదే కాకుండా యాంకిల్ రీజన్లో కూడా మనకు ఎక్కువగా కనబడుతుంటుంది. మడమ దగ్గర కూడా కాదు, మడమ దగ్గర ఎక్కువగా బ్లాకిష్గా అవుతుంటాయి. చాలా రోజుల నుంచి వెరికోస్ వెయిన్స్ ఉంటే కనుక డిస్కలరేషన్ కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు దురదలు లాంటివి వస్తుంటాయి, ముఖ్యంగా ఎక్కువగా ఇచ్చింగ్ లాంటిది రావడము, పెయిన్ అనేది సడన్గా పట్టేసినట్టు ఉండడము, నడుస్తుంటే కాళ్ళలో పట్టేసినట్టుగా ఫీల్ అవ్వడం అనేది ఎక్కువగా వెరికోస్ వెయిన్స్లో చూస్తుంటాం. వీటన్నిటిలో ఏ ప్రాబ్లమ్కి హోమియో బాగా పనిచేస్తుంది అంటారు? సో యాక్చువల్లీ మా దగ్గరకు వచ్చే కేసు అయితే క్రానిక్గా వస్తున్న డయాబెటిక్ కండిషన్స్ ఉన్నాయి అండ్ వెరికోస్ వెయిన్స్ కూడా ఉన్నాయండి. సో హోమియోపతిక్గా సయాటికా రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అయితే చాలా సింపుల్గా తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. బట్ దట్ డిపెండ్స్ అపాన్ హౌ ద నర్వ్ కంప్రెషన్ అనేది ఉన్నదన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంత క్రానిక్గా ఉంది, ఎంతకాలంగా ఉంది, ఎంత సివియర్గా ఉంది, అంటే ఆ సిమ్టమ్స్ వేరియేషన్ బట్టి, సైడ్ వేరియేషన్స్ని బట్టి కూడా మనం మెడిసిన్స్ మార్చి ఇవ్వాల్సి వస్తుంటుంది. సో హోమియోపతిలో సయాటికా ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. అదే కాకుండా వెరికోస్ వెయిన్స్కి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో అది అల్సర్స్ ఫామ్ అయినాయి. ఈవెన్ లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక వెరికోస్ క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్ కూడా
మెడిసిన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా గ్రాడ్యువల్గా హీల్ అయిన కేసెస్ చాలా గమనించాము, చాలా ఉన్నాయండి మా దగ్గర. యుగంధర్ గారు కాల్. యుగంధర్ గారు హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి యుగంధర్ గారు. గుంటూరు నుంచి సార్ నేను. చెప్పండి. డాక్టర్ అతను మాట్లాడాలి. చెప్పండి చెప్పండి, నేనే మాట్లాడాలి. సార్ సార్ ఒక 2 ఇయర్స్ నుంచి బాగా బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే. చిన్న కూర్చొని భోజనం చేయలేకపోవటం ఒకటి. ఓకే ఓకే. ఆర్థోపెడిక్ చూపించుకున్నాను, న్యూరాలజిస్ట్ చూపించుకున్నాను సార్. ఓకే. టాబ్లెట్స్ వాడి వాడి ఇసుకేసి వాడట్లేదు సార్. దాన్ని నెక్స్ట్ ఏం చేయాలని అర్థం కాక ఒక 6 మంత్స్ నుంచి మెడిసిన్స్ వాడటం కూడా ఆపేసాను సార్. ఓకే ఓకే. అంటే బ్యాక్ అంటే బ్యాక్ లోనే ఉంటుందండి పెయిన్? కూడా ఇట్లా కాళ్ళలోకి రేడియేట్ అవ్వడం గానీ తిమ్మిరి లాంటి లాంటివి రావడం ఉంటుందా? 2-3 మంత్స్ నుంచి బోత్ లెగ్స్ కోసం సార్, 2 కాళ్ళకు వస్తుంది. ఓకే ఓకే. 2 కాళ్ళు కింద మోకాళ్ళు జుమ్ జుమ్ అని లాగటం, కాళ్ళు తిమ్మిర్లు. ఓకే. వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటారండి మీరు? వెయిట్ 89 కేజీస్ అండి. సో మీకు అదర్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉంది. ఓకే ఓకే. రైట్. ఇప్పుడు థైరాయిడ్కి ఎంత వాడుతున్నారండి టాబ్లెట్? 2.5 mg అండి. ఓకే ఓకేనండి. థైరాయిడ్ వల్ల కూడా మనకు బాడీలో కాల్షియం లెవెల్స్లో తేడా రావడము, దానివల్ల పెయిన్స్ అనేది రావడం అనేది చాలామందిలో అబ్జర్వ్ చేస్తుంటామండి. సో మీరు ఈ థైరాయిడ్కి ప్లస్ మీకు ఉండే ప్రాబ్లం అంటే ఈ బ్యాక్ పెయిన్ అండ్ ఈ కాల్ లాగడం దానికి కూడా మనకు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్గా మీకు థైరాయిడ్ రావడానికి కూడా రీజన్స్ ఏంటి, మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇల్నెస్ అంటే మీ ఇదివరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎలాంటి మెడికేషన్స్ వాడుతున్నారు, వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో హోమియో వాడడం వల్ల ఏంటంటే మనకి గ్రాడ్యువల్గా సింపుల్గా తగ్గిపోతుంది. హోమియో మెడిసిన్స్ ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా పెయిన్ తగ్గడమే కాకుండా బ్యాక్ పెయిన్ కంప్లీట్ రిడ్యూస్ అవుతుంది, థైరాయిడ్ కూడా నార్మల్ చేసే అవకాశాలు ఉంటాయండి. కాళ్ళలో రెస్ట్లెస్నెస్ కానీ, మరి నైట్ టైము నిద్రపోతున్నప్పుడు రెస్ట్లెస్గా ఉండడం, రెస్ట్లెస్నెస్ అనే సిండ్రోమ్ ఎక్కువగా ఏ సమస్యలో ఉంటుందంటారు? సో పెయిన్ అనేది జనరల్గా నైట్ టైం రెస్ట్లెస్నెస్ ఇన్ ద లెగ్స్ అనేది సర్కులేషన్ డిస్టర్బెన్స్ వల్లనే ఉంటుందండి. మెయిన్గా కాళ్ళ లోపల బ్లడ్ సర్కులేషన్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల నైట్ టైం ఈవెన్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా చాలామందిలో సడన్ క్లాడికేషన్ అంటే ఈ పిక్కలు అనేది నైట్ సడన్గా పట్టేసినట్టు అవుతుంటుంది, పట్టేసి అసలు కదలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ లేచి దాన్ని అంతా రబ్ చేసుకొని నార్మల్ స్టెప్స్ వేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మెయిన్ బ్లడ్ సర్కులేషన్ డిస్టర్బెన్స్ ఉంది. ఈవెన్ డయాబెటిక్ పీపుల్లో జరగవచ్చు, హైపర్టెన్సివ్ పీపుల్లో జరగవచ్చు, అండ్ ఈ వెరికోస్ వెయిన్స్లో కూడా రక్త సరఫరాలో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సర్కులేషన్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకు లెగ్స్లో ఉండే రెస్ట్లెస్ అనేది మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటామండి. ఈ క్రాంప్స్ అనేవి ఏ సమస్యకు రిలేటెడ్గా ఉంటాయి? కాలు ఉండి ఉండి సడన్గా పట్టేసినట్టు క్రాంప్స్? అదే మెయిన్ ఎక్కువగా ఇది హైపర్టెన్సివ్ పీపుల్లో కానివ్వండి, ఇంటర్నల్ వెయిన్ సర్కులేషన్లో కానివ్వండి, ఆర్టీరియల్ సర్కులేషన్లో ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు ముఖ్యంగా ఇది జరుగుతుంటుంది. దానికి ఇంటర్నల్గా ఎరిథ్రోస్క్లెరోసిస్ అని అంటే జనరల్గా బ్లడ్ లోపల ఏదైనా క్లాట్స్ లాంటివి ఏమైనా వచ్చినా, అదర్వైజ్ ఈ వెరికోస్ వెయిన్స్లో ప్రాపర్ సర్కులేషన్ లేకపోయినా, సడన్ సర్కులేషన్ అనేది అక్కడ పార్ట్కి తగ్గిపోవడం వల్ల సడన్ క్రాంప్స్ లాగా రావడము, పిక్కలు పట్టేసినట్టు అవడము, నైట్ టైం అది నిద్రని డిస్టర్బ్ చేయడం, దాంతోపాటు అది కదలేని కాలు కదలలేని పరిస్థితి వచ్చే సంఘటనలు చాలామందిలో చూస్తుంటాం. అది జనరల్గా మిడిల్ ఏజ్ తర్వాత ఎక్కువగా హైపర్టెన్సివ్ పీపుల్లో డయాబెటిక్ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా గమనిస్తుంటామండి. ఇది గుంటూరు నుంచి అనురాధ గారు. అనురాధ గారు నమస్తే, చెప్పండి. చెప్పండి అమ్మా. మేడం గారు, నాకు 1 ఇయర్ నుంచి బాగా మెడ నొప్పులు వస్తున్నాయండి. ఓకే. న్యూట్లో పెట్టేసి చెప్పండి. నేను ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, మెడ పట్టి ఏమన్నారు. ఓకే. మెడకి క్యూర్ అవ్వలేదు. ఓకే అమ్మా. ఇప్పుడేమో చెయ్యి తిమ్మిళ్ళు వచ్చేసేసి ముద్దు మారిపోతుంది డాక్టర్ గారు నాకు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పనిచేయడం మానేసే అంటున్నారు. నేను ఒక పనులు అసలు ఏ పనులు చేయొద్దు, చేతికి సర్జరీ చేస్తాను అంటున్నారు. అరచేతికి ఏం చేయాలో అర్థంగా, నేను ఒక హౌస్ వైఫ్ ని. ఓకే. మీకంటే ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు? నాకు 43. ఓకే.
అంటే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లాంటిది ఏమైనా చెప్పారా? అంటే మెడ దగ్గర ఏమన్నా ఈ నర్వ్స్ ఏమైనా డామేజ్ అయ్యాయని చెప్పారా? కొంచెం నొక్కుంటుంది అని చెప్పారండి. ఓకే ఓకే. సో ఇదివరకు మీరు చెప్పినట్టు ఈ మెడ భాగంలో నొప్పి రావడము, చెయ్యి లాగడము, చెయ్యి కంప్లీట్ జాలిగా ఉండడం అనేది సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్స్లో చూస్తుంటామండి. అంటే ఈ మెడ భాగంలో ఉండే నరాల్లో ఒత్తిడి పడడం వల్ల, అక్కడ ఉండే సర్వైకల్ బోన్స్లో ప్రెజర్ జరగడం వల్ల, ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల లాగుతుంటుంది. సో మీకు సర్జరీ వరకు చెప్పారు అంటే మేబీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రిలేటెడ్ అంటే ఈ మనకు ఈ చేతి భాగంలో ఉండే నర్వ్స్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు చిన్న సర్జరీ లాంటివి చెప్తారండి. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్తో కనుక మీరు కన్సల్ట్ అవుతే వెదర్ ఇట్ ఈస్ సర్వైకల్ స్పాండిలైటిసా లేకపోతే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రిలేటెడ్ ఏదైనా ఉందా అని చూసుకొని మీకుండే ఇతర ప్రాబ్లమ్స్ని కూడా అన్నింటినీ కన్సిడర్ చేసి హోమియోపతి మందులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో మీరు ఒకసారి రిపోర్ట్స్తో కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. వెర్కోస్ వెయిన్స్ ఉంటే అంటే కొంచెం సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అంటుంటారు, అండ్ ఇన్షియస్టేస్లో స్టాకింగ్స్తో మేనేజ్ చేయాలంటారు, మరి హోమియో రోల్ ఎలా ఉంటుంది అంటారు? సో హోమియోపతిక్ మెడికేషన్స్ వల్ల మెయిన్ ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండే వెయిన్స్లో వాల్వ్స్లో ఉండే ప్రాబ్లం అండి. అంటే వాల్వ్స్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడం వల్ల బ్లడ్ అనేది రివర్స్కి రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇది ఎక్కువగా నిలబడే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా కంటిన్యూస్గా వాక్ చేసే వాళ్ళు, ఎక్కువ నిలబడే వాళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా అది మెయింటెనెన్స్లో కొంత రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. నైట్ టైం పడుకున్నప్పుడు లెగ్స్ కొంచెం ఎలివేట్ చేసి పడుకోవడం కానీ స్టాకింగ్స్ వల్ల కూడా కొంతవరకు హెల్ప్ అనేది ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ ఇది ఎంత ఎర్లీగా మనం మేనేజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి ఉంటే కనుక, ఈవెన్ లేజర్ సర్జరీస్ లాంటివి కొన్ని వచ్చాయి, కొన్ని మరీ సివియర్గా ఉన్న కండిషన్స్లో, అల్సర్స్కి దారితీస్తున్న కండిషన్స్లో కొంత సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద వెరికోస్ వెయిన్స్ కేసెస్ మనం మెడిసినల్గా తగ్గించే అవకాశాలు ఉంటాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఎక్కువగా నిలబడకుండా ఉండడము, కొంచెం లెగ్స్ ఎలివేట్ చేసి పెట్టడము, దాంతోపాటు స్టాకింగ్స్ వేసుకోవడము, అండ్ న్యాచురల్ వేలోనే హోమియోపతిక్ మెడికేషన్స్ ద్వారా మనకి మళ్ళీ ఆ వాల్వ్స్ అనేటివి స్ట్రెంగ్తన్ అయ్యేలాగా, కంప్లీట్గా నార్మల్ అయ్యేలాగా మనం మెడికేషన్స్తో మెయింటైన్ చేయొచ్చు అండి. విజయవాడ నుంచి బాబు గారు. బాబు గారు, హలో. హలో బాబు గారు, చెప్పండి. సార్తో మాట్లాడాలమ్మా. చెప్పండి అమ్మా బాబు గారు. సార్, నాకు నడుము నొప్పి ఉందండి. ఓకే. నడుము నొప్పి, రెండు కూర్చుంటే రెండు మోకాళ్ళు నొప్పి, కూర్చొని లెగిస్తే. ఓకే. మెడకాయ నొప్పి, మెడకాయ తిప్పుతుంటే పట్ పట్ నుంచి సౌండ్ వస్తూ ఉంటది. ఓకేనండి. ఎక్కువ సేపు నుంచోలేను, ఎక్కువ సేపు కూర్చోలేను. ఓకేనండి. ఓకే ఓకే. నాకు నడుము నొప్పి దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉందండి. 10 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? 42 సార్. 42. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ? డయాబెటీస్ లేదండి. కాళ్ళు మంటలు వస్తుంటాయి, ఎండాకాలం వస్తే కంటిన్యూగా వస్తాయి. ఓకే. కొద్దిసేపు కూర్చుంటే తిమ్మిళ్ళు వస్తాయి. మీ వెయిట్ వెయిట్ ఎలా ఉంటారండి? ఓవర్ వెయిట్ ఏమైనా ఉంటారా? లేదు సార్, 80 ఉన్నా సార్. 80 ఉన్నారు. ఓకే. అంటే ఓవర్ గా ఇదివరకు ఏమన్నా బాగా స్ట్రెయిన్ అయ్యే వర్క్స్ ఏమన్నా చేశారా, లేకపోతే ఇంజరీస్? చేశాను సార్, వర్క్ చేశాను. నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తా కార్లకి. ఓకే ఓకే ఓకే. కొద్ది లారీలు చేసేటప్పుడు ఓవర్ గా చేశాను. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇదివరకు చెప్పినట్టుగా కేవలం నడుము దగ్గర ఉంటుందా? ఈ కాల్లోకి రేడియేట్ అవ్వడం కానీ, తిమ్మిరి లాంటివి, మంటలు కూడా ఏమైనా వస్తున్నాయండి? యా. సో చాలా మందిలో ఏంటంటే ఈ కొంత అబోవ్ 40-45 తర్వాత ఈ ఎక్కువ కాల్షియంలో చేంజెస్ రావడం కానీ, విటమిన్ డి తగ్గడం వల్ల కానీ, ఇంటర్నల్గా ఈ డిస్క్ బల్జ్ లాంటివి జరగడం కానీ, ఇవన్నీ మల్టిపుల్గా ఉంటాయండి. కొంతమంది ప్రీవియస్ చాలా స్ట్రెయిన్ఫుల్ వర్క్ చేయడం కానీ, ఎక్కువగా బరువులు ఎత్తడం లాంటివి చేయడం కానీ, లేదంటే ఏదైనా ఇంజురీస్ జరిగినా కూడా అది లాంగ్ రన్లో డిస్క్లో మార్పు అనేది జరిగి ఈ నర్వ్ కంప్రెషన్ లాంటివి జరగడం కానీ, డిస్క్ ముందుకు జరగడం కానీ జరగడం వల్ల మెయిన్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా సింపుల్ బ్యాక్ పెయిన్తో మొదలయ్యి అది రాను పెయిన్ అనేది పెరగడం కానీ, సివియర్ అవ్వడము, ఈ రేడియేషన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం మనం. ఇలాంటి కండిషన్స్కి మెయిన్గా కొంత రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ మనం మెడికేషన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఇంటర్నల్ కంప్రెషన్స్ ఏమైనా ఉన్నా, డిస్క్ బల్జ్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా నార్మల్ అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో ముఖ్యంగా ఏంటంటే
ఇమీడియట్ సర్జరీకి వెళ్లకుండా, అంటే మామూలుగా డిస్క్ ప్రాబ్లం అనగానే చాలామంది లామినెక్టమీకి దానికి ఆప్ట్ చేస్తుంటారు, తొందరపడి సర్జరీలకు వెళ్లకుండా మనం కొన్ని రోజులు మెడికేషన్స్ ద్వారా మనం రెగ్యులర్గా ఈ రెస్ట్ తీసుకుంటూ కంప్లీట్ మెడికేషన్స్ ద్వారానే నార్మల్ చేసే అవకాశాలు చాలా కేసెస్లో ఉంటాయి. ఈ సయాటిక పెయిన్ ఇనిషియల్ స్టేజ్లో కానివ్వండి, ఈవెన్ అక్యూట్ ప్రాబ్లంలో సడన్గా పెయిన్ వచ్చిన కండిషన్స్లో కూడా మనకు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే న్యాచురల్గానే, అంటే ఇంటర్నల్గా కంప్రెషన్స్ అనేది దానింతట అదే సెట్ అయ్యేలాగా మనం మెడిసిన్స్ అనేది హెల్ప్ చేస్తుంటాయండి. ఓకేనండి డాక్టర్ శ్రీనివాస్ గారు. కాళ్ళనొప్పులకు వేరియస్ రీజన్స్ ఏంటి, డయాబెటీస్ అయితే ఎలా ఉంటాయి, వెర్కోస్ వెయిన్స్ అయితే ఎలా ఉంటాయి, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటిక లాంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాలండి, హోమియో ట్రీట్మెంట్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ. హలో డాక్టర్, నమస్తే.